हरि ओम ना पेरु वंगारी राजाराम मेट्पल्ली तेलुगु बापू परिवार उपासना केंद्रम अंडी सद्गुरु श्री अर्पित बापू ఒక అనుభవం మీతో పంచుకోవడానికి వచ్చాను. ఒకరోజు ఒక సంఘటన జరిగిందండి. ఏంటంటే మా ఇంట్లో శాస్త్రి గారిని ఇక్కడ ఎస్బీఐ మేనేజర్ గారు మా ఇంట్లో 3 సంవత్సరాలు రెంట్కున్నారండి. చాలా మంచి వ్యక్తి, చాలా ఓపికవంతుడు. ఆయన ఇక్కడ వాళ్ళ మిస్సెస్ ఏమో వేములవాడనండి. ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆమె టీచరు, పిల్లలు ఉండేది, పిల్లలు కూడా అక్కడే చదివించేది, అప్ అండ్ డౌన్ చేసేది. మేడం వీక్లీ 15 days పాపం ఈయన ఒక్కడే వంట చేసుకునేది ఉండేది. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, గడుస్తూనే ఉండేది. 3వ సంవత్సరం ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ టైం. ఆయన పాపం ఏంటంటే ఇప్పుడు మాకు ఇక్కడ వారం ఉపాసన నడిపేవాళ్ళం. వింటుండే చూస్తుంటుండే ఏంటి రాజారాం గారు బాబు గురించి ప్లీజ్ చేస్తారు, మీరు మాకు చెప్పారా అని చెప్పని చెప్పండి. అయ్యో మీరు నమ్ముతారా అంటే అని చెప్పానంటే, లేదండి నేను చెప్తే ఎందుకు నమ్మమండి అని చెప్పాను. ఆయన ఇచ్చి ఆయన విడిచిపోవడం జరిగింది. నేను పోయి ఒకరోజు ఇంటి దగ్గర చెప్పాను, బాపు ఇట్లా ఉంటారండి, నేను బాపు 8 సంవత్సరాలు అయింది నమ్మవటం చెప్పిన మీకు నమ్మిదాను, బాపు చేయబట్టి ఇదండి మాకు, బాపే మాకు ఇట్లా జరిగింది, ఈ మధ్యన ఆ మధ్య నష్టాలు జరగడం కానీ కష్టాలు అవ్వడం కానీ ఎన్నో మాకు ఉన్నటువంటి అనుభవాలు కొన్ని మాకు జరిగినటువంటి గతం అంతా వారి ముందు ఉంచాను. వారికి ఏంటంటే బాపు ఈ ఫోటో తీసుకోండి మీరు కూడా నాకు ఏమన్నా ఇస్తారా బాపు, ఏమన్నా ఉంటాయా మంత్రాలు లాకెట్లు ఉంటాయి, ఇవి ఉంటాయి ఉంటాయి, ఏం లేదండి బాపు ఇలాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పని చెప్పి చెప్పాను. అయితే పాపం ఆయన అప్పటికి అడిగేసరికి ఇవి మా ఇంట్లో అయిపోయాయి, నాకు కావాలని మా పిల్లలకు కూడా కావాలని, పిల్లలకు వేస్తే కూడా బయటకు వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రమాదాలు అయినా కానీ ఈ యొక్క లాకెట్ ఉండడం వల్ల రక్ష కవచనం అండి. ఆడవాళ్ళు అయితేనేమో నందాయి లాకెట్స్ వేసుకోవాలి, చిన్నపిల్లలు కానీ వెళ్ళి ఉంటేనేమో నందాయి వేసుకోవాలి, సద్గురు బాపుది వేసుకోవాలి మన వాళ్ళకి అని చెప్పని చెప్పనేది. మేము వాడుతూ ఉన్నాము, మేము ఈ లాకెట్ వేసుకుని బయటకు వెళ్ళిన రోజులు మాకు ఎలాంటి ప్రమాదాలు కానివ్వండి, ఎలాంటి రోడ్ యాక్సిడెంట్లు కానీ ఎలాంటి అనారోగ్యాలు కానీ ఏమున్నా కూడా ఈ లాకెట్ ఉంటే సర్వరక్ష. అయితే ఈ విషయం వారికి చెప్పాను. ఈ అడిగారు, అయ్యా పాపం అడిగేసరికి అప్పటికి లాకెట్లు అయిపోయాయి, ఎక్కిస్తామండి మరి మొబైల్ నుంచి అని చెప్పని చెప్పని చెప్పాను. ఆయనకు ఆటలని ఆర్డర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ స్టేజ్ వచ్చింది. ఒక మాట అప్పటికే ఏం చేశానంటే, ఈ ఫోటో అయితే ఉంచుకోండి అని చెప్పని చెప్పని నా దగ్గర ఉన్నటువంటి నాకు ఆ జేబులో ఉన్నటువంటి ప్యాకెట్ ఫోటో బాపుది అవి ఎక్స్ట్రా ఉండే ఇంట్లో ఒక ఫోటో ఇచ్చాను. ఇది ఫోటో అనుకోకండి, మీరు ఏది అవసరం ఉన్నా కూడా ఎట్లాంటి సమస్య ఉన్నా కూడా బాపు ఏ ఉన్నారు అనుకోండి, బాపుతోనే మాట్లాడుతున్నా అని చెప్పని చెప్పుకోండి, ఖచ్చితంగా బాపు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు, ఇది నిజం అండి మాకు జరిగిందండి అని చెప్పని చెప్పాను. ఆయన వినడం జరిగింది. బాపును ఆ బాపు ఫోటో దేవుని రూమ్లో పెట్టుకున్నాడు. చాలా నమ్మకంగా రోజు ఆయన ఏం చేస్తున్నాడో మాకు తెలిసేది కాదు. ఆయన ఇచ్చని చెప్పినటువంటి ఒక అనుభవం ఏంటంటే, చెప్పేటువంటి మేము కలారా కూడా చూసాం. చాలా టెన్షన్ గురయ్యారు, ఎందుకంటే ఆయన కరీంనగర్ ఆర్డర్స్ కరీంనగర్ ట్రాన్స్ఫర్ కావాలని చెప్పని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒకరోజు ముందు రేపు ఆర్డర్స్ ఇదైతున్నాయనగా కరీంనగర్ ఖచ్చితంగా 5 ఉంది అని చెప్పనుకునే దాంట్లో ఏమైంది అని చెప్పి ఆయనకు చెన్నై ఏమో వేశారండి, లాంగ్ వేశారు. పాపం చాలా టెన్షన్ గురయ్యింది. నేను ఎట్లా భార్య పిల్లలకు నేను రోజు దూరం ఉండి నేను సహజీవనం కొనసాగిస్తున్నాను, నాకు ఇట్లా ఏం అర్థం కావట్లేదు అని చెప్పండి. చాలా పాపం ఆయన బాధతో ఏడ్చారు, చేశారు, నిరాశ గురయ్యారు, రాత్రి భోజనం చేయలేదు. ఆ రాత్రి ఏమనిపించిందో ఏమో అనట ఒకసారి రాజారాం గారు చెప్పారు, ఒకసారి బాపుకి చెప్పుకుంటే ప్రాబ్లం సాల్వ్ చేస్తారన్నారు, మరి చూద్దాం నిజమా ఇది అని చెప్పని రాత్రి 12 గంటలకు 1 గంటలకు ఆయన నిద్ర పట్టట్లేదని చెప్పి ఆ ఫోటో దగ్గర కూర్చుని తదేకంగా బాపు చెప్పుకున్నారట, బాపు మీరు ఏం చేస్తారో చూడండి, నాకు కరీంనగర్ ఇవ్వండి, దానికి వినయ ఉంటా అని చెప్పని ఏడవడం చేయడం చెప్తూ ఉంటే తెల్లారి వేసే వరకు కరీంనగర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయండి. జై జగదంబే చేదుర్గే, జై జగదంబే చేదుర్గే, జై జగదంబే చేదుర్గే. ఆయన ఆఫీస్ పిలుచుకొని స్వీట్ పెట్టి బాపు చేశారండి, నిజంగా ఇది అద్భుతం అండి అని చెప్పని ఆయన నోటి నుంచి చెప్పి ఆయన కన్ను నుంచి ఆనంద భాష్పాలు తాగుతుంటే నన్ను గట్టిగా హత్తుకొని నాకు చెప్పడం జరిగింది. ఈ విషయము నా అనుభవంలో చాలా పెద్ద అనుభవం. ఇది వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ బాబుని ఇప్పటికీ ఎంతో నమ్మకంగా కొలుస్తున్నారు శ్రీరామ్ మధ్య నాథ్ సభ్యులు।